కొంచెం అంటే ఇంకా ఇంటర్వెల్ వరకు కొంచెం ఏం ఉండదు అన్నమాట. తర్వాత క్లైమాక్స్ ఫ్యాక్టర్ ఒకటి హైలైట్ అయిపోతుంది. సాంగ్స్ మాత్రం బాగున్నాయి. నానే యాక్టింగ్, కీర్తి సురేష్ కోసమే వెళ్ళచ్చు సినిమాకి. అంతే, ఒకసారి చూడొచ్చు మంచిగా. ఎక్స్పెక్టేషన్ డైరెక్షనే కొంచెం డౌట్. మిగిలిందంతా వీళ్ళు న్యాచురల్ యాక్టర్స్ కాబట్టి. ఈవెన్ సముద్రకని యూజ్ చేసుకోలేకపోయాడు ఉన్న సిచ్యువేషన్లో, సాయి కుమార్ని యూజ్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఉన్న సిచ్యువేషన్ ఇంకొక ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళనందరినీ సరైన రోల్స్ని యూజ్ చేయలేకపోయారు అనేది ఒక ఫీలింగ్. అంతే, ఫైనల్గా అయితే వీళ్ళ కోసం అయితే సినిమా చూడొచ్చు. మొత్తానికి అయితే చాలా బాగుంది ఓకే, బాగుంది అంటే సినిమా 100% ఓకే, చూడాల్సింది వస్తుంది. ప్రతి సినిమాను మనం చెప్పాలి కదా మంచిగా. డైరెక్ట్ థియేటర్ రెస్పాన్స్ యావరేజ్ అండి, బట్ ఓకే. ఎక్స్పెక్టేషన్ నాని మీదనే ఎక్కువ ఉంటాయి కదా, ఏ సినిమా అయినా అట్నే ఉండిపోయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫస్ట్ అన్ని సాంగ్స్ బాగున్నాయి మొత్తం అయితే. సాంగ్స్ అయితే నార్మల్, అదే సినిమా ట్విస్ట్ లవ్ స్టోరీ ఎలా అనిపించింది? లవ్వే లేదు సినిమాలో, ఎమోషన్ సినిమా మొత్తం ఒక ఎమోషన్ మీద నడుస్తూ ఉంటుంది. సూపర్ డైరెక్షన్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి, ఎమోషనల్గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుంది. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మాత్రం అదరగొడుతుంది. నాని రియలిస్టిక్ బాగానే చూపించాడు, విఎఫ్ఎక్స్ అన్ని ఎమోషన్స్ వాల్యూస్ అన్ని బాగా చూపించాడు. అదే ఇంకొంచెం సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఇంకొంచెం కనెక్ట్ చేస్తే పబ్లిక్ ఇంకా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అంతా సూపర్ హిట్, బాగుంది బాగుంది, బాగా మాస్గా తీసారు. అండ్ స్టోరీ కూడా బాగుంది, తెలంగాణ నేటివిటీ ప్యూర్ అంటే పక్కా తెలంగాణ చూపెట్టినారు. డైరెక్టర్ సూపర్ అండ్ బాగా తీసినారు మూవీ అయితే, సూపర్ ఉంది. డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, అన్ని పక్కాగా తీసినారు. స్టోరీ బాగుంది అండ్ యాక్టింగ్ కూడా సూపర్. అవన్నీ తెలియదు కానీ ఈ సీన్ అయితే సూపర్ ఉంది. లేదు కామెడీ లేదు, డ్రామా ప్యూర్ కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయద్దు, ఎమోషనల్ అండ్ డ్రామా. అంటే నాని ఎక్కువ హైలైట్ అయ్యారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అన్ని బాగున్నాయి. చాలా బాగుంది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి మూవీ ఇలా ఉంటుంది. అంటే జనరల్గా చెప్పాలి, పబ్లిక్లో ఇంతకుముందు ఆ పోస్టర్స్ అవన్నీ చూసినప్పుడు పుష్ప లుక్కే కదా అని అనుకున్నారు, బట్ నో, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. మస్తుంది సార్, అండ్ కీర్తి సురేష్ వేరే లెవెల్ యాక్టింగ్, అండ్ కమ్ టు తెలంగాణ స్లాంగ్ కల్చర్ ఇస్ డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో రీసెంట్లీ బల్గం వచ్చింది కదా, దాని మించి బాగున్నది. సో ఈ కమింగ్ బ్లాక్ మాస్టర్ డెబ్యూ డైరెక్టర్ అంటే నమ్మ మన శ్రీకాంత్ వదిల, మినిమం ఒక 5 సినిమాలు తీసినంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. చాలా బాగా తీసాడు అన్న, సూపర్, అసలు ఏ టు జెడ్ నెంబర్ వన్ అన్న, సూపర్ సినిమా మాత్రం. అన్నీ అల్టిమేట్, అసలు 2 గంటల 40 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టదు. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అని కూడా చెప్పలేం, కానీ అసలు ఎక్కడ అనిపించదు అట్లా. జస్ట్ అది కొంతమందికి స్లో అనిపిస్తుంది, కానీ స్లో కూడా కాదు అది. యాక్చువల్లీ అందరు చూడొచ్చు, కంప్లీట్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏ ఇబ్బంది లేకుండా రావచ్చు, అందరు రావచ్చు, చిన్నపిల్లల నుంచి ఎండింగ్ వరకు ఎవరైనా చూడొచ్చు. ఇంటర్వెల్ ఉంటుందన్నా, ఇంటర్వెల్ సీన్ అబ్బో మైండ్ పోద్ది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అండ్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా డిఫరెంట్గా ఎవరైతే ఎప్పుడు ట్రై చేసినా అది డిఫరెంట్ మూవీ అవుతుంది, మంచి మూవీ అవుతుంది. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా కొత్త డైరెక్టర్ అన్నట్టు చేయకుండా నార్మల్గా చాలా బాగుంది. అసలు నానిగారికి ఇలాంటి తెలంగాణ స్టైల్ అదంతా సెట్ అవుతుంది అని అనుకోలేదు, కానీ చాలా బాగా సెట్ అయింది అండ్ చాలా బాగా యాక్ట్ కూడా చేశారు. ఖచ్చితంగా డిఫరెంట్ లుక్ అండి అండ్ బాగుంది, సెట్ అయింది. ఇంతకుముందు సెట్ అవుతుందో అవ్వదో అని అనుకున్నాము నార్మల్గా సినిమా చూడకముందు. ఖచ్చితంగా లుక్ కూడా సెట్ అయింది అండ్ బాగా న్యాచురల్గా అనిపించింది. యాక్చువల్గా నాని పేరు న్యాచురల్స్ చాలా బాగుందండి. కంప్లీట్గా లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఓరియంటేషన్ ఇదంతా. సో డెఫినెట్గా డిఫరెంట్గా ఉంది, బాగుంది, చూడొచ్చు విత్ ఫ్యామిలీ. సారీ, చాలా బాగున్నాయండి. చెంకీలా అంగలేసి చాలా బాగున్నాయి. మూవీ బాగుందన్న, చాలా బాగుంది. డైరెక్షన్ చాలా చెప్తున్నాను కదా, అది కొత్త డైరెక్టర్ కదా, చాలా నీట్గా పోర్ట్రే చేశాడు. నాకెందుకో ఇట్లా రంగస్థలం ప్లస్ ఇట్లా మన పుష్ప అనిపించింది. రంగస్థలం ప్లస్ పుష్ప కొస్ట్ దసరా నాని యాక్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నాను. ప్రీవియస్ ఫిలిమ్స్ చూసినట్టయితే మనకు ఇప్పుడు మన అంటే సుందరానికి బి కానీ శ్యామ్ సింగర్ వాళ్ళకి వచ్చినాయి కదా లాస్ట్ మూవీస్ వారివి, చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం శ్యామ్ సింగర్ షేడ్ ఒక కనబడుతుంది, మిగతా అంతా మాస్ వేరే లెవెల్ ఉంది. లాస్ట్ ఫైట్ మాత్రం చించేసింది, చాలా బాగుంది. ప్రీవియస్ ఫైట్స్ ఉంటాయి కదా మనకి దసరాలో, అవిట్ కంటే ముందు లాస్ట్ ఫైట్లో చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ కాదు కానీ ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారన్నా. ఫ్యామిలీ అంటే ఇంకా ఫ్రెండ్స్తో రావాల్సింది, ఎట్లా ధూమ్తా మూవీ కదా, ఇట్లా మాస్ మూవీ కదా,
సో ఫ్యామిలీతో సంబంధం ఉండదు బేసికలీ. బట్ ఫ్యామిలీ చూసిన అంటే అలా నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి అన్న, మెయిన్ పాయింట్స్ కానీ మెయిన్ థింగ్స్ కానీ చాలా చాలా ఉంటాయి. చాలా బాగుంది నాని గారి పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టారు. మాస్ సినిమా అంటే ఇప్పుడు నాని గారిదే ఎక్సలెంట్గా ఉంది. ఫైట్స్ ఫైట్స్ అండ్ సాంగ్స్. ఓకే, మీరు యాక్ట్ చేసిన సీన్స్ లో మీకు బాగా ఏం నచ్చింది? నేను చేసింది నాకు నానిగారికి ఫైట్ ఉంటుంది, దాని ముందు ఒక చిన్న సీన్ ఉంటుంది కీర్తి సురేష్ గారితో. అది అనిపించింది అండ్ అక్కడ కూడా కొంచెం భయపడుతూనే చేశాను, కానీ నానిగారు చాలా కోఆపరేటివ్, చేయండి అని చెప్పడం, ఎంకరేజ్ చేయడం అండ్ ఫైట్లో కూడా నాని సార్ చాలా కోఆపరేట్ చేశారు. డైరెక్షన్ బాగుంది, అంతా బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, సూపర్ ఉంది మూవీ. నేను డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. గోదార్ కనీస్ గోదార్ కని ఎన్టీపీసీ 18 క్లాస్ అన్నీ కనపడ్డాయి నాకు. ఇట్ వాజ్ బెటర్, ఇట్ ద మ్యూజిక్ వాజ్ బెటర్, కీర్తి సురేష్ నాని అందరు చాలా మంచిగా చేశారు, సాంగ్స్ ఇంకా హిట్, సూపర్. అది నాని ఇస్ నాని మాస్, సూపర్. డెబ్యూ డైరెక్టర్కి చాలా మంచిగా చేసాడు, సూపర్ అన్న. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయినాయి, సో సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంటే, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చాలా కంపారిజన్ ఏం లేదు, కొత్త కాన్సెప్ట్, కొత్త తీసిన ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది, ఇద్దరు హీరోస్ మధ్యలో చాలా బాగుండే. ఐ లవ్ ద మూవీ. చిన్నప్పటి నుంచి నాని ఫ్యాన్, ఇంకా నాని ఫ్యాన్ అయిపోయినా నేను, పెద్ద నాని ఫ్యాన్. నాకు ధూమ్ధామ్ కోసం పాట ఉంది కదా, సూపర్ తీసిన ద కాన్సెప్ట్ వాజ్ వెరీ గుడ్. కాన్సెప్ట్ ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఫ్రెండ్షిప్ ఇంకా లవ్ గురించి ఉంది. సారీ, సింగరేణి అన్నది కదా, సింగరేణి అంటే జస్ట్ వారు సింగరేణి ఇంకా మెయిన్గా ఏం ఇయ్యలేదు. డైరెక్షన్ ఎలా ఉంది మూవీ? బాగుందండి. స్టోరీ పరంగా ఎలా ఉంది కథ? నార్మల్గా ఉంది కథ. ఇది కాంబినేషన్ ఉంది హీరో హీరోయిన్, నార్మల్ ఉందండి. అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. లేదు చేయొద్దు, శ్యామ్ సింగర్ అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. డైరెక్షన్ చాలా బాగుంది అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా డిఫరెంట్గా తీశారు సార్. నాని కొంచెం ఈసారి స్పెషల్గా కనిపిస్తారు. ఒక పాన్ ఇండియా మూవీ ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అంత అనుకున్న రేంజ్లో లేదు అసలు మూవీ అయితే. వేరే రేంజ్లో అనుకున్నాం యాక్చువల్గా. సాంగ్స్ కానీ అసలు నాని క్యారెక్టరే ఏమంటారు సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చూసినంతసేపు ఒక సీరియల్ చూస్తున్నట్టుంది. ఇంకొకటి మామూలుగా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తాం కదా మూవీకి, ఓన్లీ సీరియల్ చూస్తున్నట్టు ఉంది మూవీ చూస్తున్నంతసేపు. దసరాకి వస్తే దూసరా ఇది అంతే. ఓవరాల్గా కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ అంత అనుకున్నంత రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ లేదు. మాస్ లుక్లో కనిపించింది కానీ అసలు అర్థం లేదు అది సినిమాలో. అసలు ఆ మాస్ లుక్ పెట్టడానికి అర్థం లేదు. ఇప్పుడు ఆర్యటు మూవీ తీసినట్టే ఉంది మొత్తం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆర్యటు, మొత్తం సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అదంతా రంగస్థలం అని చాలా డౌన్ చేశారు. హీరో డౌన్ అయిపోయింది బాగా. డైరెక్షన్ అసలు వరస్ట్ ఉంది. నాని ఆయన మేకోవర్ అదంతా బాగుంది, కానీ సినిమాకి సూట్ కాలేదు అసలు కంటెంట్ అనేది. అది అసలు ఏం స్టోరీ వేరే ఉంది, ఆయన మేకోవర్ వేరే ఉంది, అంత డిఫరెంట్గా ఉంది. బాగాలేదు అసలు, రాంగ్ డిసిషన్. ఇంటర్వెల్ బ్యాంక్ క్యారెక్టరైజేషన్ చెప్పింది కానీ అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. చాలా డౌన్ చేశారు ఇంటర్వెల్. ఇంటర్వెల్ బ్యాంక్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లేదు. హీరోనే ఎక్కడైతే ఎలివేట్ చేయాలో ఆ ఎలివేషన్ అనేది అసలు లేదు, అక్కడ పడలేదు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఆ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్లో ఆయన అసలు డౌన్, నానిగారిని డౌన్ చేయడం అనేది అసలు మేము జీర్ణించలేకపోతున్నాం. యాక్చువల్లీ సినిమా మేమందరం ఫ్రెండ్స్ కలిసి వచ్చాము, అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, అంత లేదు. కాకపోతే మేమే చాలా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఒక పెద్ద హిట్ కావాలని మేమంతా చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయి ఉన్నాం మూవీ కోసం. లేదు అది ఇప్పుడు వస్తుంది కాదు, ఏంటంటే కొంచెం ఆయన మన ఏదైతే స్టోరీ ఉందో స్టోరీలో కొంచెం చాలా డైరెక్షన్ చాలా లోపాలు ఉన్నాయి. సాంగ్స్ రివ్యూ సాంగ్స్ ఓకే, నాని గారి యాక్టింగ్ కానీ కీర్తి సురేష్ గారిది అంతా బాగానే ఉంది, కానీ మాకు స్టోరీలోనే పోయింది, మన డైరెక్షన్ కరెక్ట్ లేదు. అది కొన్ని కొన్ని సీన్స్లో అయితే పర్లేదు, కొన్ని కొన్ని సీన్స్లో బాగానే ఉంది, కానీ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం లేకుంటే బాగుండి. ఇంకో రకం ఉండేది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా డౌన్ చేశారు, పర్లేదు అనిపిస్తుంది, అంత వర్తేం కాదు. లుక్లో చూసిన తర్వాత ఏమైతుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ అయి ఉంటాయి. ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ ఒకటి సూపర్ ఉంది, అంత ఫ్లైట్ వరకు కష్టం, ఎవరు వెయిట్ చేయరు కదా వీళ్ళందరూ, ఎంతసేపు అని ఉంటారు ప్రేక్షకులు చూడాలనుకుంటారు హీరోయిజం. క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా బాగా తీశాడు 100%. అది ఇంటర్వెల్ బ్యాంక్లో పడింటే ఇంకా బాగుండేది. అంతవరకు హీరోతో ఫైటే ఉండదు, ఒక మంచి ఫైట్ ఉండదు, క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే హైలైట్ ఉంటుంది అంతే సినిమా మొత్తం.
డెఫినెట్లీ నేచురల్ గా చేశారు ఇద్దరు. కీర్తి సురేష్ యాక్టింగ్ గురించి తెలుసు, నేచురల్ నాని తెలుసు, సైడ్ క్యారెక్టర్లకే ఉంది ఉన్నట్టు హీరోగా. కానీ నాని గురించి ఇంకా ఎక్స్పెక్టేషన్ హై పెట్టుకుంటున్నాము అంతే. కొంచెం మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ ఫ్రెండ్షిప్ లవ్ కూడా మనకి చాలా నీట్ గా క్లీన్ గా చూపించారు. మీ పర్సనల్ గా ఏం నచ్చింది మూవీలో? నాకు లవ్ ఫ్రెండ్షిప్ ని చూపించడం, కేరింగ్ అవన్నీ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. నాని నాని యాక్టింగ్ ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ మాస్ మూవీస్ నాకు నచ్చవు, బట్ ఆ ట్రైలర్ లో నాని లుక్ చూసి నేను వచ్చాను. చాలా చాలా బాగుంది. ఇంతవరకు నాని లవ్ అండ్ రొమాంటిక్ లో ఉండేవారు కదా, యాక్షన్ మూవీ అంటే ఎలా అనిపించింది? యాక్షన్ మూవీ చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి నాని గారికి. ఆ మాస్ లో చాలా బాగా సెట్ అయింది. కానీ మరీ ప్రతిదీ తీస్తే బాగోదు కాబట్టి అప్పుడప్పుడు సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేయండి. నాని జస్ట్ కొంచెం కంటెంట్ మిస్ అయ్యింది అంటారు కొంతమంది. ఏంటి అంటే కంటెంట్ ఏం మిస్ కాలేదు, కానీ బట్ ఫస్ట్ హాఫ్ లో మనకి కొంచెం రంగస్థలం సీన్స్ మనకి రిమెంబర్ అవుతాయి అంతేకాని కొంచెం రంగస్థలం అనేది రిపీట్ అయ్యింది అంట కదా. యా డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి ఆ సీన్స్ రిపీట్ అవుతాయి, బట్ ఓవరాల్ గా అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సాంగ్స్ కరెక్ట్ టైం లో పడాయి? సాంగ్స్ కరెక్ట్ టైం లో లేవు. అంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ముందు ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, అది తప్ప ఇంకా సాంగ్స్ ఏం లేవు. క్లైమాక్స్ అయితే హైలైట్ ఉంది బ్రో, క్లైమాక్స్ మస్తు. డైరెక్షన్ కంటే నాని అన్న యాక్టింగ్ బాగుంది, నాని అన్న పర్ఫార్మెన్స్ బాగుంది. డైరెక్షన్ మూవీలో డైరెక్షన్ చాలా బాగుంది. అంటే శ్యామ్ సింగర్ కి దీనికి అలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కంపేర్ చేయలేము అన్న. అన్న మాస్ ఉన్నాడు నాని అన్న. ఓవరాల్ గా మూవీ ఓవరాల్ గా చూడండి, అందరు చూడండి. కాంబినేషన్ ఎలా ఉంది? హీరో హీరోయిన్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది. నాని యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అంతే సూపర్ బాగుంది. నాని యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది, చాలా బాగుంది. బోర్ లేదు, ఇక్కడ బాగా తీసాడు చూడొచ్చు. రియలిస్టిక్ ఉంది, బాగుంది, బాగుంది భయ్య, డీసెంట్ డీసెంట్ గుడ్. క్లైమాక్స్ హైలైట్. నాని లేకపోతే సినిమా లేదు. నాని క్లైమాక్స్ అనేది చాలా టాప్ నాచ్ వచ్చింది.